సోషల్ మీడియాలో ఆ మధ్యకాలంలో బాగా వైరల్ అయిన భీమమ్ గారి గురించి తెలుసా మీకు? సేమ్ ఇలానే ఎవరో ఆమె పాట పాడుతుంటే ఒక వీడియో తీసి సోషల్ పోస్ట్ చేయటం, అది కాస్త వైరల్ అయ్యి రఘు కుంచా దగ్గరికి రావటం, కోటి గారు అందరూ ఎంకరేజ్ చేసి ఈరోజు ఆమె పొజిషనే మారిపోయింది. కేవలం ఒకే ఒక పాట చెప్పండి. ఏంటి ఎక్కడో ఉన్నామే మూలకు ఉన్నామని తీసుకొచ్చిండ్రు, ప్రపంచానికి పరిచయం చేసిండ్రు, నేనేం పాపం చేసినా, నేను ఈ సిటీలోనే ఉన్నా, ఈ సిటీకి సినీ ఇండస్ట్రీకి దగ్గర కావాలని ఇన్ని బాధల్ని నేను భరిస్తూ వస్తున్నా, ఆ దేవునికి నామి నేను ఎప్పుడు జాలి కుడుతుందని చాలా ఏడ్చిన. అప్పుడు నన్ను చాలామంది అన్నారు, అక్క ఒక ఆమెను ఇంటర్వ్యూ చేసిండ్రు, ఛాన్స్ వస్తున్నాయంట, ఆమె నీకంటే చాలా చాలా పెద్దది, ఆమెకు కూతుర్లు కూడా పెళ్ళిళ్ళు అయిపోయినాయంట, అంత పెద్ద ఆమెకే ఛాన్స్ వచ్చింది, నువ్వు నిరాశ పడకు, నువ్వు ధైర్యంగా ముందుకు, ఎవరన్నా ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు, ధైర్యంగా ముందుకు వెళ్ళక్క పాడక్క అని చాలామంది సపోర్ట్ చేసింది. ఏడ్చా అప్పుడు చాలా ఏడ్చా. ఆమెకు రీసెంట్లో మంగ్లి సాంగ్ వాడింది రేలారేరే ఆ పాపకు. వీళ్ళంతా ఇంటర్వ్యూ జరుగుతుంటే మళ్ళీ రీసెంట్గా కూడా పార్వతి అనే ఒక అమ్మాయి, కర్నూలు అమ్మాయి, జీ సరిగ్గా మొక్కలో ఎంత బాగా పాడింది, ప్లస్ ఎంత ఫేమస్ అయిందంటే ఈ మధ్యకాలంలో చాలా ఫేమస్. కానీ మీకు అలాంటి వయసు మీకు ఉంది, కానీ చాలా టైం పట్టింది మీకు ఇదంతా రావడానికి. అంటే మన రీసెంట్గా కూడా మీరు రఘుకుంచే గారితో కూడా మాట్లాడారు, సార్ మీకు ఎలాంటి హామీ ఇచ్చారు, ఏంటి ఏమన్నా మీరు సినిమాల్లో పాడటానికి అవకాశం ఇస్తారు? సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్నాను, ఈ లోపే కాల్ వచ్చింది, మాట్లాడుతున్నానమ్మా, నేను రఘుకుంచే సార్ మాట్లాడుతున్నాను, నీ వాయిస్ బాగుంది, నీ ఏదైతే పాడి పోస్ట్ చేసి వైరల్ అయిందో ఆ పిక్ నాకు ఒక 100 పైన పంపించారు, ఒక 100 పైన వచ్చేసినాయి నాకు, నేను నమ్మలేకుండా అయిపోయినా. భాస్కర్ పట్ల వాళ్ళ మిస్సెస్ ఈమె మట్టిలో నిజంగా మట్టిలో మానికేమే, మీ వాయిస్ అంత బాగుందని చెప్పి పోస్ట్ చేసిన ప్రతి ఒక్కరు ఏదో ఒకటి మీకు చెప్పడం జరిగింది, మీ గురించి గొప్పతనంగా. ఖచ్చితంగా మీకు అవకాశం ఇస్తున్నానమ్మా, మీకోసం ఆల్రెడీ పాట రాసి పెట్టాను, లాలీ లాలీ అన్న పాట, సినీ ఇండస్ట్రీకి ఖచ్చితంగా నేను తీసుకొస్తా, సాంగ్ వాడిస్తా త్వరలో అని చెప్పిండు. ఈరోజు మార్నింగ్ కూడా నాకు మెసేజ్ చేసింది సార్. ఈ 9 సంవత్సరాల కష్టం తర్వాత ఆ మాట విన్న తర్వాత మీకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్? చాలా. అసలు సార్ మాట్లాడుతుంటే నాకు బాడీలో స్పర్శ లేకుండా అయిపోయింది మొత్తం నర నరలో. Hi guys, I am Naveen Poli Shetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, nenu Mishivatmika Rajshekar. Please subscribe to Mirror TV. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkunda. Please subscribe to Mirror TV.